ఈ ఏడాది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై అవగాహన సదస్సు హాజరైన జిల్లా వ్యవసాయ అధికారులు. ప్రజావాణికి తగ్గుతున్న ప్రజా ఆర్జీలు, ల్యాండ్ సమస్యలకు చెందిన 3 పిటిషన్లు దాఖలు. కిలోమీటర్లు చేరుకున్న టీడీపీ నేతల పాదయాత్ర, ఊరూర నాయకుల అభినందనలు. వ్యవసాయ ఉత్పత్తులు ఎలా పెంచుకోవాలి, ఎరువులు ఎంతవరకు వినియోగించాలి, నికర ఆదాయాన్ని రైతు ఏ విధంగా సాధించాలన్న దానిపై తెనాలి డివిజన్ స్థాయి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై అవగాహన సదస్సు జరిగింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్పై స్థానిక జేమ్స్ ఏ కళాశాలలోని ఆడిటోరియంలో 2 రోజుల పాటు జరిగే అవగాహన సదస్సులో తొలిరోజు డివిజన్ స్థాయి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి, అదేవిధంగా గత ఏడాది రైతులు ఎదుర్కొన్న సమస్యలపై సరైన చర్యలు రైతులు తీసుకునేలా అవగాహన సదస్సు పెట్టామని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ పద్మావతి అన్నారు. మొదటి రోజు డివిజన్ స్థాయి అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. 2వ రోజు రైతులకు కూడా అవగాహన సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యలపై తగు వివరణను, సూచనలు ఇవ్వడం జరుగుతుందని పద్మావతి అన్నారు. ఇంతేకాక ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసుకుని అక్కడి రైతులకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి నికర ఆదాయాన్ని రైతులు పెంచుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని పద్మావతి తెలియజేశారు. ది తెనాలి రెవెన్యూ డివిజన్లో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2017-18కి సంబంధించి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ మనం నెక్స్ట్ ఇయర్ చేయవలసిన యాక్టివిటీస్ అన్నీ ముందుగానే ఏప్రిల్ మాసం నుంచే రైతులందరికీ అవగాహన కల్పించడం కోసం ముందుగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో 4 రెవెన్యూ డివిజన్ స్థాయిలో మీటింగులు జరిగిన ఈరోజు తెనాలి రెవెన్యూ డివిజన్లో జరుగుతుంది. ఈరోజు అగ్రికల్చర్ స్టాఫ్ మొత్తం ఏఈఓసు ఎంపీఓసు వస్తారు. రేపు 2 డేస్ ప్రోగ్రామ్ అనమాట. రేపు వీళ్ళతో పాటు ఒక్కొక్క మండలం నుంచి 5 ఫార్మర్స్ కూడా తీసుకొచ్చి ఆ ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఫార్మర్స్కి ఏం కావాలి ఫీల్డ్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ వేయడానికి, ఈ క్రాప్ వైజ్ వాళ్ళు గ్రోత్ చేసే క్రాప్ల గురించి, ప్యాడీ పల్సెస్ ఇక్కడ మేజు ఇవి ఉంటాయి కాబట్టి ఈ పంటలకు వాళ్ళకి దిగుబడి పెంచడానికి ఏమేమి ఇంటర్వెన్షన్స్ కావాలని, ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సంవత్సరం ఏం చేయాలనే ఉద్దేశంతో ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ని కూడా మండలానికి 5 తీసుకొచ్చి రేపు స్టాఫ్ ప్లస్ ఫార్మర్స్ ఇద్దరితో మీటింగ్ ఉంటుంది. ఈరోజు ఏమో ఓన్లీ స్టాఫ్కి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీడీ వై చంద్రబాబు మాట్లాడుతూ రైతులు బిందు సేద్యం, తుంపర సేద్యం ద్వారా ఎలాంటి దిగుబడి సాధించవచ్చుననేది తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. కొల్లిపర, కొల్లూరు, పట్టిపురలు మండలాల్లో వాణిజ్య పంటలు ఎక్కువగా వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. వీటి విషయమై రైతులు నీరు ఎంతవరకు వాడాలి అనే దానిపై అవగాహన పెంచడం ద్వారా పంట దిగుబడిని మరింత పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. మైక్రో ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఇంటి నుండే పొలాలకు నీటిని పెట్టవచ్చునని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో మీకు అంటే సూక్ష్మ బిందు సేద్యం, తుంపర్ల సేద్యం గురించి మనకి జిల్లాలో అవలంబిస్తున్న పథకాలు, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగం అనేది ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. గుంటూరులో ఉంటుంది మా ఆఫీసు. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ తెనాలి డివిజన్కి వచ్చేదానికి ఇక్కడ నీరు ఎక్కువ ఉండేవి కాబట్టి, నీరు ఎక్కువై నిమ్మ తోటలు కానీ పసుపు తోటలు కానీ ఏరుకుళ్ళు వస్తుంది కాబట్టి ఉన్న నీటిని ఎంతవరకు ఉపయోగమో అంతవరకు వినియోగిస్తూ నీటి భూమిలో ఉన్న నీటిని ఎక్కువ వాడకుండా ఉపయోగించడానికి ఈ బిందు సేద్యం, తుంపర సేద్యం ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చేదానికి మనకి కొలిపర, కొల్లూరు, బట్టిపురులు తెనాలి మండలాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి ఉద్యాన పంటలకి ముఖ్యంగా ఏంటంటే అరటి, పసుపు, నిమ్మ తోటలు, బొప్పాయి, కూరగాయలు, పూలు ఎక్కువ పండిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా మనకు వచ్చిన డ్యామేజ్ ఎలా జరుగుతుందంటే నిమ్మ తోటలు చూసేసరికి ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నప్పుడు నీరు ఎక్కువై వేరుకుళ్ళు ఎక్కువగా వస్తుంది. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక మార్గం బిందు సేద్యం. బిందు సేద్యం ద్వారా ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకి ఎరువులు కూడా మనకి బిందు సేద్యంలో ఉన్న గొట్టాల ద్వారా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతవరకు ఎరువులు ఇవ్వాలో వేసిన ఎరువులన్నీ మనకి బిందు సేద్యం ద్వారా ఇస్తున్న ఎరువులన్నీ కూడా 100% రైతుకి మన ఏర్లకు అందుబాటులో ఉండేట్టుగా, రైతుకి తక్కువ ఖర్చు ఉండేట్టుగా
ఎక్కువ ఉపయోగపడుతుంది. అవగాహన సదస్సులో వ్యవసాయ ఉద్యానవన శాఖాధికారులు శివకుమారి, ఎన్ రామలింగయ్య, బి శ్రీకృష్ణ దేవరాయలు, ఎం వెంకటేశ్వర్లు, టి శ్రీనివాసరావు, ఏవిఎస్ శాస్త్రి, జి నాగేష్, జి సుమతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే ప్రజావాణి కార్యక్రమానికి స్పందన తగ్గుతోంది. సోమవారం జరిగిన ప్రజావాణికి కేవలం 3 అర్జీలు మాత్రమే వచ్చాయి. ప్రజా సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన తగ్గుతోంది. ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో తెనాలి నుండి 2, ఇతర మండలాల నుండి 1 సమస్య వచ్చింది. వచ్చిన 3 సమస్యలు భూ వివాదానికి సంబంధించిన సమస్యలని అధికారులు తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖ అధికారులకు ఆర్టీఓ నరసింహులు ఆదేశాలు జారీ చేశారు. తమ శాసనసభ్యునికి మంత్రి పదవి రావడంతో తిరుపతికి చేపట్టిన పాదయాత్ర మొక్కుబడి 58 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్ర చేస్తున్న నేతలకు దారి పొడవునా అభినందనలు తెలుపుతున్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి లభించడంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన యడ్లపల్లి టీడీపీ నేతలు తమ మొక్కుబడిని తీర్చేందుకు ఆదివారం తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాదయాత్రను ప్రారంభించగా తొలి రోజు 58 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. 2వ రోజైన సోమవారం సాయంత్రం బాపట్ల నుండి తిరిగి పాదయాత్రని ప్రారంభించారు. 440 కిలోమీటర్ల నిడివి గల పాదయాత్రలో ఇంకా 382 కిలోమీటర్లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. పాదయాత్ర చేస్తున్న నేతలకు బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ నాగమల్లేశ్వరరావు స్వాగతం పలికి వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆలపాటి నాగభూషణం ఆధ్వర్యంలో 12 మంది యువకులు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షునిగా ఆర్యవైశ్య సంఘీయులకు వెన్నంటే ఉండి పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించిన సాధు ప్రతాప్ ను పలువురు వైశ్య సంఘీయులు అభినందించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సాధు ప్రతాప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమశ్రీ దేవస్థాన ఆవరణలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ఆర్యవైశ్య సంఘీయుల కార్యక్రమాలలో సంఘీయులను భాగస్వామ్యం చేయటం వంటి వాటి ద్వారా సాధు ప్రతాప్ అందరి అభినందనలు అందుకున్నారని ఈ సందర్భంగా సంఘీయులు పేర్కొన్నారు. ఈరోజు మన జిల్లా అధ్యక్షులు సాధు ప్రతాప్ గారి పుట్టినరోజుకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వీరు జిల్లాలోనే ఒక జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అంటే ఏమిటి అనేది మనకి చూపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు, చేశారు, వెళ్ళారు, కానీ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు ఎవరు అంటే దాదాపుగా సాధు ప్రతాప్ గారే పేరు అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే సమాజ సేవకు ఉపయోగపడేటట్లుగా ఆమోదయోగ్యంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పేరుని కలవరించడం జరుగుతుంది. ఉద్యోగ అర్హత పొందడానికి నమూనా పరీక్షలు దోహదపడతాయని డివైఎఫ్ఐ డివిజన్ కమిటీ కార్యదర్శి భాష అన్నారు. పరీక్ష ప్రతిని వైష్ణవి కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. గ్రూప్ 3, గ్రూప్ 2 మోడల్ టెస్టు నిర్వహించి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుకునేలా డివైఎఫ్ఐ కృషి చేసిందని భాష అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కన్వీనర్గా పనిచేస్తున్న డివైఎఫ్ఐ ఉపాధి ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. పరీక్ష నిర్వహణలో సుధాకరు, ఇమానియల్ పాల్గొని సహకారాన్ని అందించారు. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మోడల్ పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర కన్వీనర్గా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ఈ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతూ ఉంది. డివైఎఫ్ఐ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం అనేక ఆందోళనలు నిర్వహించింది. ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుల్ని నియమించాలని చెప్పి, అట్లాగే ఈ పోస్టుల్ని విడుదల చేయాలని చెప్పి అనేక ఆందోళనలు చేసింది. అంటే డివైఎఫ్ఐ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసమే కాదు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అభ్యర్థులకి వాళ్ళు ప్రోత్సహించాలి. వాళ్ళు పరీక్షలో అనేక అనుమానాలకి ఆందోళనకి గురవుతూ ఉన్నారు. అనుమానాల్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానాల్ని నివృత్తి చేయడం కోసమే ఇలాంటి నమూనా పరీక్షలు మేము నిర్వహిస్తాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఎంహెచ్ఓ డాక్టర్ వి రమణ అన్నారు. వడగాల్పులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. పట్టణంలోని చెంచిపేటలో మున్సిపల్ హెల్త్ శాఖ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వడగాల్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ప్రజలందరూ విజ్ఞప్తి,
మరి కౌన్సిల్ వారి నిర్ణయమే, మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయితేనేమి, పాలపాటి రాజప్రద గారు అయితేనేమి సూచన మేరకు మరి మనం ఎండాకాలంలో తీసుకోవచ్చిన జాగ్రత్తల గురించి ముందుగానే తెలుపుతున్నాం ప్రతిరోజు కూడాను. అది మన వార్డు సభ్యుల మేరకు వాళ్ళ పిలిపించి ఈ రోజున తెలివేంద్రంలో మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎండాకాలంలో మరి ముసలివారు కానీ గర్భిణీ స్త్రీలు కానీ దీర్ఘకాల వ్యాధులు కానీ కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 9 గంటల దగ్గర నుంచి సాయంకాలం 4 గంటల దాకా బయటకు రావద్దని మనవి చేస్తున్నామండి. మా షెల్టర్స్లో కూడా మేము ఆల్రెడీగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఎమర్జెన్సీకి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఏదైనా వడదెబ్బ తగులుంటే ఎమ్మటే కింద ఒక చల్లటి ప్రదేశంలో కూర్చొని తడిబడ్డతో తుడుచుకొని ఇమీడియట్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కౌన్సిలర్ నాగ గాయత్రి మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈ వడదెబ్బకి ఎండాకాలంలో వడదెగ్గ తగిలినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి బయటకు వచ్చేటప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేవి పాంప్లెట్స్ ద్వారా ఈరోజు మేమందరం కలిసి రిలీజ్ చేసి ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మనకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావి సూర్యకిరణ తేజ ప్రభుత్వలు పాల్గొన్నారు. తెలుగు రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజ్వలిత సంస్థ కళారత్న పురస్కారాలను అందజేసింది. నందులపేటలోని విజేకే భవనంలో సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో తెలుగు రంగస్థల దినోత్సవం వైభవంగా జరిగింది. కళారత్న పురస్కార గ్రహీతలను సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీటీసీ అన్నాబొత్తిని జయలక్ష్మి, కళారత్న పురస్కార గ్రహీతలు నేతి పరమేశ్వర శర్మ, నగ్నముని పి సత్యవతి, అక్కల శ్రీరామును సత్కరించారు. వీరితో పాటు ప్రజ్వలిత రంగస్థల పురస్కారాలను ఎం జగన్ కుమార్, సుబ్బారావు, నిర్మల రమేష్, ఎస్కే జానీ, ఎస్కే వెంకటేశ్వర సాహెబ్, ఎస్కే మస్తాన్ బీలకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, నటులు దర్శకులు దీక్షిత్ మాస్టర్, నన్నపనేని చిన్న సుబ్బారావు తదితరులు మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు నాగల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కోశాధికారి ఎం రామలింగేశ్వరరావు, వేణుగోపాలరెడ్డి, పాతూరి సుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు. మేము ప్రతి నాటకాల గురించి మాట్లాడుకునే దశ మా తరం వాళ్ళు మర్చిపోయాము. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజున రచయితలు కానీ దర్శకులు కానీ లేకపోతే ఈరోజున దాన్ని బతికించుకుంటూ ఈనాటి వరకు కొనసాగిస్తున్న ప్రజలకు ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది ఇట్స్ నాట్ ఎ స్మాల్ డ్రైవ్, ఇది అనన్య సామాన్యమైన అంశం నేను భావిస్తాను. ఎందుకంటే దీంతో పాటు మోడర్న్ కాన్సెప్ట్ సినిమా చిన్నతెర బుల్లితెర టీవీ ఇవన్నీ వచ్చేటప్పటికే స్పెషల్ ఎఫెక్ట్స్తో మాట్లాడలేకపోయినా భాష లేకపోయినా లేకపోతే ఇంకోటి లేకపోయినా ఇంకోటి లేకపోయినా అన్నీ కలిపి చక్కగా నీకు ప్రేక్షకుడికి అనుకూలంగా రక్తి కట్టేలాగా ప్రేక్షకుడు స్పందించేలాగా చేసే ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత నాటక రంగం కొనసాగడం చాలా కష్టం. అందులో మనకున్న స్టేజెస్ మనకున్న ఆ దృశ్యాలను చూపించేటప్పుడు ఎక్సెప్ట్ హాహా భావాలు చెప్తే మిగతా బ్యాక్గ్రౌండ్ ఏది కూడా మనం చూపించలేని పరిస్థితి. డయాస్ కూడా మనకు అనుకూలం లేని డయాసిస్ ఏదో కొద్ది గొప్ప స్వరూపవాడు ఇట్లాంటి చాలా లాంగ్ టైం నుంచి ఈ నాటక రంగంలో ఎవరైతే లేనివైపోయి ఉన్నారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఇవి కూడా కొద్ది గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మిగతా మనం జనరల్గా చూసుకుంటే మన కళా పరిషత్తులు ఏం చూస్తే వ్యక్తులు బట్టి అహాభావాలను బట్టి ఆ యొక్క కథ వస్తువును బట్టి ఆ నాటకం రక్తి కట్టించే విధానం చూస్తే ఎందుకు ఇది జీవం పోసుకోలేకపోతుంది, కొంత మేరకే జీవం పోసుకుంటుంది, ఎందుకు చైతన్య పరచలేకపోతుందని చూసుకుంటే
గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చారని నెహ్రూ నికేతన్ విద్యాసంస్థల ఎండీ మురళీకాంత్ అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన నెహ్రూ నికేతన్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను చూపి విద్యాసంస్థలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా మురళీకాంత్ అన్నారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకులు ఇచ్చిన శిక్షణేనని ఆయన అన్నారు. ఇదే విధంగా మిగతా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యాసంస్థల చైర్మన్ ప్రకాశరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సింగిల్ బ్రాంచ్ ఒక బ్రాంచ్ తోటి విలేజ్ స్టూడెంట్స్ జెపీ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ తో కూడా మనం ఇలా 975-974 మార్క్స్ చేస్తున్నాము అంటే దట్ డెఫినెట్లీ షోస్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద లెక్చరర్స్ హూ ఆర్ మేకింగ్ దెమ్ టు గెట్ సచ్ మార్క్స్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ తెలుగుదేశ ప్రభుత్వం ముస్లింలకు మొండిచేయి చూపించిందని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ మాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు జగన్ కు మద్దతు పలకాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు ప్రక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయిస్తే ఏపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ నటిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మాబు అన్నారు. మైనార్టీ శాఖ లేకపోగా మంత్రివర్గంలో ముస్లింకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏపీలో ముస్లింస్లకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ గుర్తించి రానున్న ఎన్నికల్లో జగన్కు మద్దతు తెలపాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ముస్లింలకు ఏ రకమైన ప్రాధాన్యత ఉంది, మీ రాష్ట్రం మన రాష్ట్రంలో ఏ రకమైన ప్రాధాన్యత ఉంది మీరు ఒకసారి మనస్సాక్షి ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు స్వర్గయ్య రాజశేఖర రెడ్డి గారు ముస్లింలు ఏ ఒక్క ముస్లిం అడగకపోయినా మనకు 5% రిజర్వేషన్ ఇచ్చి లేదు కొన్ని నిబంధనల కారణంగా 4% కుదించాలి అంటే 4% మీద నడిపించిన మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, జిల్లాలో అనాదిగా ఇచ్చే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు, మైనార్టీలు ఓట్లు అపహాస్యం చేసే విధంగా మీరు ప్రవర్తన ఉంది, మీ టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ షరీఫ్ గారి కన్నా మైనార్టీ శాఖ ఇస్తారేమో అని చూస్తే మైనార్టీలకు సీట్లు ఇయ్యము, మైనార్టీలకు శాఖలు ఇయ్యము అని చెప్పేసి ఉన్న మంత్రివర్గం మొత్తం ఫిలప్ చేశారు. కార్యక్రమంలో ఎస్కే జిలానీ బాషా, షేక్ సాదిక్, గఫూర్, అమీర్, అన్సారీ, అబ్దుల్లా, పీర్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏడాది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై అవగాహన సదస్సు హాజరైన జిల్లా వ్యవసాయ అధికారులు. ప్రజావాణికి తగ్గుతున్న ప్రజా అర్జీలు, ల్యాండ్ సమస్యలకు చెందిన 3 పిటిషన్లు దాఖలు. కిలోమీటర్లు చేరుకున్న టీడీపీ నేతల పాదయాత్ర, ఊరూర నాయకుల అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.